30,000 ఉంటేనే ఇదే మాట్లాడమని మాకు చెప్తే మేము సాధ్యమే అని చెప్పి. ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారు కదా, మన నీవు నాకు హెల్త్ బాగాలేక నేను ఉండట్లేదండి. మీ నాన్న కూడా ఆ విషయం చెప్పిన, నేను అలా ఉంటున్నామని చెప్పిన హెల్త్ బాగాలేకని. మేడం చెప్పండి. ఇప్పుడు హౌస్ నంబర్ చెప్తే తప్పే ఉన్నది మేడం. మేమైతే దొంగలం కాదు కదా, మేము పైసలు ఇచ్చినాం మిమ్మల్ని నమ్మి. మీరు మమ్మల్ని కాదండి, ఇప్పుడు మమ్మల్ని నమ్మిండ్రు, నాతో పాటు ఇంకిద్దరు కూడా ఉన్నారు కదా. అదే అటాచ్మెంట్ మేడం, మేము వచ్చినాక మాట్లాడదాం మేడం. ఇప్పుడు మీరు అగ్రిమెంట్ లో జేఎన్టీఆర్ఎస్ ఎవరైనా సంతకం పెడతారు, వారు కట్టని పక్షంలో నేను ఒక్కనే కడతా అని ఒక అగ్రిమెంట్ ఉంటది. ఆ అగ్రిమెంట్ పట్టుకొని వస్తాం, ఆ రూల్ ప్రకారమే మాట్లాడదాం. కాదండి, ఇప్పుడు మరి వాళ్ళ ఒకటి మేడం, రూల్స్ కు విరుద్ధంగా చెప్తే మీరు మాట్లాడదురు. అది ఏదన్నా కలిసి మాట్లాడదాం. మీ ఇంటి గలీలో ఉన్నాం, మీరు హౌస్ నంబర్ చెప్తే ఆడికి వచ్చి మాట్లాడదాం. నేనేమంటున్నా, ఇంకా ఇన్ని రోజులు ఎట్లా మీరు కొంచెం చూసి మాట్లాడే టైం కాదు మేడం. మీరు ఒక గ్రేడ్ వన్ ఎంప్లాయీ, ఎంత చిల్లర చెప్తారంటే అంత చిల్లర చెప్తారు. అనుభవిస్తారు ఇంకా మేము. అరే హౌస్ నంబర్ చెప్పండి మేడం, మీ ఆఫీస్ వచ్చిన కదా. మేమేమో తెల్లదానికే తిరుగుతలేం కదా, పొద్దుదానికనే తిరుగుతాం కదా. మేము దొంగతనానికి రాలే కదా. మేము ఇప్పుడు మీరు మీ అడ్రస్ చెప్పు, హౌస్ నంబర్ చెప్తే మీ ఇంటికి వచ్చినాక మాట్లాడతాం. 20 సంతకాలు పెట్టిరు, ఆ సంతకాలు బట్టి ఏం మాట్లాడదాం అని మాట్లాడతాం. నేను హన్మకొండలో లేననే చెప్తున్నా. నేను మీరు ఇంకా 200,30,000 కడతాది క్లోజ్ అవుతా అని మీరు ఇవాళ కడతారా కట్టరా తోటి మాట్లాడి మేము కూడా కట్టించి టార్చర్ పోవాలని మేము కూడా చూస్తాను. మేము కావాలని టార్చర్ మేము మేడం, మేము లైవ్ లో కలిస్తే మాత్రం అనవసర మీ క్యాడర్ కు మా రికవర్ కి గలీజ్ ఉంటది. అనవసర ఇబ్బంది పడకుండా దయచేసి ఇప్పుడు పేమెంట్ కావాలి. ఆయన 30 వరకు అని అన్నాడు కదా, కొంచెం ఆగండి. వాని మాట తీస్తే నాకు అనవసర, వాని మాట మాట్లాడకూడదు మేడం. ఒక ఆయన అన్నాడంటే 30 వరకు క్లోజ్ చేస్తా అన్నాడు కదా, మేము ఎట్లా. అరే రామచంద్ర, మీరు ఎన్ని మేడం నాకు అర్థం కాదు. వాడు 25 తారీఖు రోజు నాకు కనీసం మా బిడ్డకు ఫోన్ కాల్ పోవద్దు, మిగతా పైసలు నీకు కడతా అంటే మీ డాడ్ నెంబర్ అన్ని ఇట్లా అయితే అని అనుకోం కదా. ఇప్పుడు మీ డాడ్ నెంబర్ ఏమో, మీ డాడ్ నెంబర్ ఏమో మాట్లాడతాను. నువ్వు నెంబర్ ఇవ్వమ్మా, ఏం చేయకుండా సైలెంట్ ఉంటున్నావు ఏందమ్మా. లక్షల సంతకాలు పెట్టి తోడు దొంగలై ఆ పొత్తులు తీసుకొని డ్రామాలు చెప్తారని. అలాంటివి అయితే మేము ఇంత ఒకటి ఆఫీస్ కార్డు కడితే లేవు, ఆ ఇంటి అడ్రస్ చెప్పమంటే చెప్పవు. నాకు హౌస్ నంబర్ చెప్పమంటే చెప్పవు. మీ డాన్ నెంబర్ మీకు ఫోన్ చేస్తాడు ఆగండి. ఫోన్ చేయండి, నెంబర్ ఫోన్ చేస్తాడు మీకే. గొప్పడే ఉంటుంది ఆగు, మీరు మనసులు కొంచెమన్నా పద్ధతి లేదు. నువ్వు ఆఫీస్ కూడా దొరుకుతావు ఆగు, నువ్వు ఆవిడ నంబర్ చెప్పకుండా మీ వీళ్ళ సుపీరియర్ కంప్లైంట్ రాగా. లక్షలు పైసలు చిట్టీలా పైసలు తీసుకుంటా, సంతకాలు పెట్టుకుంటా పోకుంటా. మేడం పిలిపిస్తాను ఇప్పుడు. మీరు ఎన్ని పైసలు తీసుకున్నారు ఇలా? మేము డాన్ నెంబర్ నువ్వు ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను నెంబర్ అమ్మా అంటే. దీనికి కూడా సిగ్గుతారా నేను అంటున్నది, పైసలు కట్టి అంటారా వాడే కట్టాలంటాను. సరే మీకు ఫోన్ చేస్తాడు ఆగండి. అరే నెంబర్ నేను నెంబర్ ఇవ్వమ్మా, పిచ్చోలా ఏమన్నా అవలగలవా రాసుకోండి. నెంబర్ చెప్పు. 9 6 9 6 5 2 5 2 7 55 7 55 8 3 5 8 3 5. అలా మేడం మాట్లాడిందా? ఫోన్ ఎత్తట్లేడండి కొంచెం.